హాయ్ అండి, వచ్చేసాను నేను మీ ముందుకి. సో ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? యాక్చువల్గా మొన్నటి నుండి నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే కొన్ని న్యూస్ వినిపిస్తున్నాయి. ఒక పౌడర్ వచ్చింది కరోనాకి అని. నిజంగా అసలు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయని అసలు ఎంత హ్యాపీగా ఉన్నాను. అందున ఒకటి ఆయుర్వేద మందు నెల్లూరులో అని వింటున్నాము. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మంచి మందులైతే వచ్చేసాయి. ఆ సంతోషంలో నేను ఈరోజు మీకు ఏ రెసిపీ లేకుండా కొన్ని టిప్స్, యూస్ఫుల్ అయిన టిప్స్ మీకు చెప్పబోతున్నాను. సో మనము రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము ఈ ప్రిల్ లిక్విడ్ కానీ, విమ్ కానీ, ఇంకేదైనా లిక్విడ్. చాలా కాన్సన్ట్రేటెడ్ ఈ లిక్విడ్. ఈ లిక్విడ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, కెమికల్స్ మన స్కిన్ మీద చాలా హార్ష్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ వేళ సందులో నలుపు వచ్చేస్తుంది అండ్ హార్డ్గా అవుతుంది. సో దీని నుండి మనం ఎలా బయటపడాలంటే, ఒక చిన్న ఎంటీ బాటిల్ తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత దాంట్లోకి వాటర్ వేసేసుకొని, మన డిష్ వాషింగ్ లిక్విడ్ ఏది వాడినా అది వేసేసుకొని కొంచెం ఇలా షేక్ చేయండి. అంతే, అది యూజ్ చేయడం మొదలెట్టేయండి. సో దీనివల్ల ఏంటంటే, సాల్ట్ కెమికల్స్ని బ్రేక్ చేస్తుంది. ఇదే సేమ్ టెక్నిక్ని మనము కాయగూరలను కానీ ఆకుకూరలను కడగటానికి కూడా సాల్ట్ ఉపయోగిస్తాం. అది అన్నమాట టిప్ నెంబర్ టూ. ఇంకోటి ఏంటంటే, మనము యూజువల్గా మాయిశ్చరైజర్స్ వాడుతూ ఉంటాము, ఖాళీ అయిపోయాక మనం ప్రెస్ చేసినా రాదు. చూడండి, ఇక్కడ అయిపోయింది బాటిల్. ఇక మనం దీన్ని యూజువల్గా పడేస్తాం, కానీ దీన్ని ఫుల్లెస్ట్గా మనం యూజ్ చేసుకోవాలంటే దాన్ని మూత తీసేసి హాఫ్ కి కట్ చేసుకోండి. ఇక్కడ ఇంకో టిప్, ఇటువంటి ప్లాస్టిక్ టిన్స్ ని కట్ చేయడానికి ప్లెయిన్ నైఫ్ ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు, టైం వేస్ట్ చేసుకోకండి. ఇటువంటి వాటికి బ్రెడ్ నైఫ్, జిగ్జాగ్ ఉన్న నైఫే పనిచేస్తుంది. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్. చూసారా ఎంత ఉందో? మీకు ఇలా దీంట్లో ఉంటే కనిపించలేదు, మీకు ఇంకో కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను ఎంత ఉంటుందో. మనకి తెలియకుండా పడేస్తూ ఉంటాము, మన హార్డ్ అండ్ మనీని ఇలా వేస్ట్ చేసుకోకూడదు. అయినా ఒక్కొక్క టిన్ను 300 ఎబో ఉంది కాబట్టి ప్రతిదీ మనకు వాల్యుబులే. చూసారా ఎంత ఉందో? మళ్ళీ ఈ మాయిశ్చరైజర్ని బ్యాక్ కంటైనర్లో వేసేసి ఆ టిన్ని ఇంకా కొద్దిగా కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం వేలు పెట్టి తీసుకోవడానికి వీలుగా ఉండదు, కొంచెం టాల్గా ఉంటుంది. అందుకని దాని సైజ్ తగ్గించేస్తే మనం వేలు పెట్టి తీసేసుకోవచ్చు ఈజీగా. సో అది చేసేసినాక ఇక్కడ చూపించిన విధంగా ఒక దాంట్లో ఒకటి ఇన్సర్ట్ చేసేయచ్చు. పైపు యొక్క సైజును కూడా తగ్గించేసి యథావిధిగా మూత పెట్టేసి ఇలా స్టోర్ చేసేసుకోవచ్చు. కావాల్సినప్పుడు తీసేసి ఇది యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఇది మ్యాక్సిమం యూసేజ్ అన్నమాట మనకి. టిప్ నెంబర్ త్రీ, చాలాసార్లు మన గ్లాసులు ఇలా స్టక్ అయిపోతూ ఉంటాయి, ఒక దాంట్లో ఒకటి పడిపోయి ఎంత పీకినా రావట్లేదు. సో దీన్ని ఏం చేయాలి అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకోండి, సూపర్ హాట్గా ఉండాలి. ఇలా వాటర్ని బౌల్లో పోసుకున్నాక ఈ స్టక్ అయిపోయిన గ్లాసెస్ని ఆ వాటర్లో పెట్టేయండి. ఆ తర్వాత ఈ పైన గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేయండి. ఫైవ్ మినిట్స్ అయిపోయింది, ఇప్పుడు చూడండి ఎలా వచ్చేస్తుందో బయటికి. సూపర్ కూల్, రెండు గ్లాసెస్ సేవ్ అయిపోయినాయి. ఇకపోతే టిప్ నెంబర్ ఫోర్, యూజువల్గా మనకు కర్రీస్లో కానీ పులుసుల్లో కానీ సాల్ట్ ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? ఇది పాతకాలపు అమ్మల్ నాటి టిప్, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అదేంటంటే బొగ్గు. బొగ్గుని మామూలుగా ఉడికేటప్పుడు ఇది శుభ్రంగా కడుక్కొని దాంట్లో వేసేసుకోండి. ఇదైతే పులుసుల్లో లేకపోతే కర్రీస్లో వేసుకోవచ్చు. మరి డ్రై ఐటెంలో, ఫ్రై ఐటెంలో ఎలా వేసుకుంటాము దీన్ని అని అనుకుంటే, దానికి ఆమ్చూర్ పౌడర్, మ్యాంగో పౌడర్, డ్రై మ్యాంగో పౌడర్ మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా, ఈ పౌడర్ని వేసుకోండి. టిప్ నెంబర్ ఫైవ్, యూజువల్గా హోటల్స్కి వెళ్తే పికిల్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం, ఆ పికిల్స్ని ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను ఇక్కడ. 1 కప్పు బాయిల్డ్ అండ్ కూల్డ్ వాటర్ ఇలా ఒక బాటిల్లో తీసుకోండి. దాంట్లోకి 1/2 స్లైస్ చేసుకున్న బీట్రూట్ కలర్ కోసము,
అదే సేమ్ అమౌంట్ వెనిగర్ వేసుకోవాలి దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ మిరియాలు స్లైస్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ ఆనియన్స్ ఇక్కడ నేను బాటిల్ చిన్నగా అయిపోయింది పెద్ద బాటిల్ లోకి షిఫ్ట్ చేస్తాను ఆనియన్స్ కు బదులుగా మీరు క్యారెట్ వేసుకోవచ్చు కుకుంబర్ వేసుకోవచ్చు ఈ వెజిటబుల్స్ లో ఏదైనా యూస్ చేయొచ్చు సేమ్ రెసిపీ ఇప్పుడు నేను పెద్ద బాటిల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను రిమైనింగ్ ఆనియన్స్ దీంట్లో బాటిల్ లో వేసుకొని దీంట్లో కొద్దిగా salt యాడ్ చేసుకోండి అంతే చాలా సింపుల్ అయితే ఇది మాత్రం ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోండి ఇంకా మీకు దాదాపుగా ఒక 2-3 మంత్స్ వస్తుంది ఇది చక్కగా పుల్లగా అవుతాయి మనం ర్యాప్ లో ర్యాప్స్ లో వేసుకోవచ్చు బర్గర్స్ లో వేసుకోవచ్చు మల్టీ పర్పస్ గా యూస్ చేసుకోవచ్చు టిప్ నంబర్ 6 ఏంటంటే యూజువల్ గా మనం వాషింగ్ పౌడర్ లో ఈ సాఫ్ట్నర్ వాడుతూ ఉంటాం ఈ సాఫ్ట్నర్ కి అయిన ఖర్చుతో మనము ఎసెన్స్ ఆయిల్స్ కొనుకోవచ్చు ఈ ఎసెన్స్ ఆయిల్స్ చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది జస్ట్ ఫ్యూ డ్రాప్స్ వేసామనుకోండి ఈ వాషింగ్ పౌడర్ లో మంచి స్మెల్ తో పాటు ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా కూడా కిల్ అయిపోతుంది నేను చూపిస్తాను ఇక్కడ ఎన్ని డ్రాప్స్ వేసుకోవాలో ఇదిగోండి ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇది వాషింగ్ మెషిన్ పౌడర్ స్లాట్ లో వేసేసుకోండి सो दी इधी आलमोस्ट मन को 6-8 मंथ्स वस्तुंदी एंदुकंटे फ्यू ड्राप्स वेस्तां काबट्टी एक्कुव कालम वस्तुंदी इदी ओनली 1 मंथ हार्डली 1-1.5 मंथ यूज चेस्ते इदी 6-8 मंथ्स यूज चेयोच्चु दो मीरु रेग्युलर गा वाशिंग चेसिना कूडा अन्नी रोजुलु यूज चेयोच्चु सो दिस इज द बेस्ट ऑप्शन एनी फ्लेवर एसेंस ऑयल तीसुकोवच्चु नेनु इक्कड लावेंडर फ्लेवर तीसुकुन्नानु మీరు ఇంకేదైనా టీ ట్రీ ఆయిల్ అన్న ఇంకేదైనా తీసుకోవచ్చు టిప్ నంబర్ 7 మన దగ్గర స్టీల్ ఐటమ్స్ కొత్తయి ఉంటాయి కదా దాని మీద స్టిక్కర్స్ ఉంటాయి ఈ స్టిక్కర్స్ ని ఎలా ఈజీగా తీయాలో చూపిస్తాను అంతకు ముందు అయితే మనం ఈ స్టిక్కర్ తీయడానికి నానా అవస్థలు పడి స్క్రబ్బర్ తో గీచి గీచి అన్ని స్క్రాచెస్ పడతాయి కొత్త వాటి మీద ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా చాలా సింపుల్ మెథడ్ లో ఎలా చేయాలో చూపిస్తాను స్టవాన్ చేసుకొని కొద్దిసేపు ఇలాగా దాని మీద స్టిక్కర్ ఉండే విధంగా ఇలా బోర్లించండి స్టిక్కర్ ఎటువైపు ఉంటే అటువైపు మంట వచ్చే విధంగా పెట్టండి కొద్దిసేపు జస్ట్ ఫ్యూ సెకండ్స్ చూడండి చూపిస్తాను మీకు ఎలా వచ్చేస్తుందో ఈజీగా సింపుల్ చాలా సింపుల్ గా వచ్చేసింది ఒకవేళ ఇంకేమన్నా దీని మీద గమ్ము లాంటిది రెసిడ్యూ ఉంటే దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేయండి సింపుల్ గా పోతుంది ఆల్ క్లీన్ అదే విధంగా స్టిక్కర్ ప్లాస్టిక్ కంటైనర్ మీద లేదా గ్లాస్ కంటైనర్ మీద ఎలా తీయాలి అని ప్లాస్టిక్ అయితే ఆబ్వియస్లీ మనం డైరెక్ట్ హీట్ మీద పెట్టలేము దానికి ఏంటంటే హాట్ వాటర్ మంచిగా బాయిల్ చేసుకొని మొత్తం మునిగేలాగా ఈ బాటిల్ ని కంటైనర్ ని మొత్తం మునిగేలాగా ఇలా మూత తీసేసి దాంట్లో మొత్తం ముంచేలాగా ఉంచండి కొద్దిసేపు ఒక హాఫ్ ఎన్ అవర్ 50 మినిట్స్ అలా ఉంచి తర్వాత పీల్ చేసేయండి చాలా సింపుల్ గా వచ్చేస్తుంది ఈజీ మెథడ్ ఇంకో మెథడ్ ఏంటంటే మామూలుగా హెయిర్ డ్రైయర్ ఉంటది కదా హెయిర్ డ్రైయర్ తో చేయొచ్చు మళ్ళీ దానికి కరెంట్ ఖర్చు అది ఎందుకు మనకి సింపుల్ మెథడ్ కదా హాట్ వాటర్ తీసేసుకొని దాంట్లో కొద్దిసేపు ఉంచి ఒక హాఫ్ ఎన్ అవర్ 1 అవర్ ఉంచండి చాలా సింపుల్ గా ఇలా పీల్ వచ్చేస్తుంది అదే కొంచెం ప్లాస్టిక్ దానికైతే కొంచెం రెసిడ్యూ మిగిలిపోతుంది అదే సేమ్ గమ్ము అలా ఉంటుంది కాబట్టి దానికి అదే సేమ్ మెథడ్ ఆయిల్ అప్లై చేసి తీసేయండి అది కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అన్నమాట టిప్ నంబర్ 8 ఈ టిప్ చెప్తే మీరు ఎగిరి గంతేస్తారు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సింపుల్ అండ్ ఈజీ మీరు యూట్యూబ్ లో ఎక్కడ చూసి ఉండరు అదేంటంటే హెయిర్ డై చేసుకుంటూ ఉంటాం కదా మనము ఒక వారం ఉంటుంది హార్డ్లీ అంటే ఈ నెక్స్ట్ వారం మన తల స్నానం చేస్తే కొంచెం కొంచెం హెయిర్ గ్రే కలర్ కనిపిస్తూ ఉంటుంది దానికి టిప్ ఏంటంటే మన దగ్గర అందరి ఇళ్ళల్లో ఉన్న ఐటెక్స్ కాటుక ఈ ఐటెక్స్ కాటుకని మూత తీసేసి జస్ట్ వేల్ తోటి ఇలా అద్ది
మీకు ఎక్కడైతే గ్రే హెయిర్ ఉందో అక్కడ ఇలా అప్లై చేసుకోండి సింపుల్ అన్నమాట మళ్ళీ నెక్స్ట్ టైం మీరు హెయిర్ డై చేసుకునే వరకు మధ్యలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి సో దాన్ని దీంతో కవర్ చేసుకోండి సో దిస్ ఇస్ ద బెస్ట్ టిప్ అన్నమాట అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా మీకు హెయిర్ ఎక్కడ గ్రే ఉందో అక్కడ ఇలా బ్రష్ యూజ్ చేయొచ్చు లేకపోతే ఫింగర్ తోటి ఇలా పెట్టేసేసుకుంటే అంతే సింపుల్ అండ్ బెస్ట్ కదా బెస్ట్ కదండి ఈ టిప్ ఒకవేళ మీకు అది ఇంకెక్కడన్నా అంటుకుంటది అనుకుంటే కొంచెం లైట్ గా టాల్కమ్ పౌడర్ జస్ట్ అట్లా డస్ట్ చేయండి కొద్దిగా లైట్ గా అవసరమే ఉండదు అసలు ఇలాగ మీకు ఎక్కడ ఉంటే అక్కడ వేసుకోండి సో నేచురల్ ఏమీ కాదు ఇది కంటికే యూజ్ చేసినప్పుడు హెయిర్ కేమ్ ప్రాబ్లం అయినా దీనికంటే హార్ష్ కెమికల్స్ మనం హెయిర్ డైకి యూజ్ చేస్తున్నాగా ఇది బెస్ట్ సేఫెస్ట్ మెథడ్ అన్నమాట నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను కూడా ఈ ఐటెక్స్ వాడాను నా హెయిర్ కూడా గ్రే అయిపోయింది ఈ వీడియోకి వచ్చే ముందు షూట్ చేసే ముందు ఇదే పెట్టుకొని వచ్చాను సో అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది సో యూజ్ ఇట్ నాకు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఐడీస్ ఉన్నాయండి సేమ్ వర్సటైల్ సునీత దాన్ని ఫాలో అవ్వండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అక్కడ మీరు నాకు మెసేజ్ పెట్టండి అవి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయండి అప్పుడు మీకు 3 ఆప్షన్స్ వస్తాయి దాంట్లో ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో మళ్ళీ ఇంకోసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్.